अंदर नमस्कार नीने कोमरस भारद्वाज शर्म वृषभ लग्न जातक की गुर महादश ये विधा उ यगस्था वे गुरदश योग विषय मत मैं दस वृषभ लग्न जातक की मन की लग्न यह लग्न में दशो जातकड़ योग्युड़ विद्यावंत रूपवंत शारीर दारिद्र्यम पड़गा जो उ योग स्वल्पंगात्र योगस्टी गुरु महादश अने वृषभ में उवारी अदे विधा वृषभ लग्नम द्वितीय स्थान अंत मिथुन में मन गुरते दश मत चला रकम आटंका विद्य उ विद्य नष्टा कलगजेटा की कारकड़ चपबड़ता स्वल्पे धनमें जा कुट वृद्धि अने जरगू आटंका उठाई वृषभ लग्नम तृतीय नंटे कर्काटक गुर एडला दशो मि पेर प्रतिष्ठल गल सोदर उठू उ वारी वन जातकन की बागुगा योगिस्तू उ वृषभ लग्न तृतीय कर्काटक गुरुन जातक की आ टाइम बागा योगिस्तू उ वृषभ लग्नम चतुर्थम नालुगो स्थान सिंह मन की गुरुन एडला दशो मातृसौख्यम विद्या भूमि వాహనాలు స్వల్పంగా కలుగుతూ ఉంటాయి భోగభాగ్యాలు కొని అనుభవిస్తూ ఉంటారు అయినప్పటికీ తండ్రి వల్ల కొన్ని సమస్యలు గాని తండ్రి మరణానికి గాని కారకుడు ఈ దశ చెప్తూ ఉంది ఇక ఐదవ స్థానం వృషభ లగ్నానికి పంచమ స్థానమని కన్య అవుతుంది ఇక్కడ గురుడు ఉన్నట్టయితే ఈ దశ జాతకుడికి బాగుగా యోగిస్తూ ఉంటుంది సంతాన వృద్ధి విశేషంగా చెప్పబడుతూ ఉంటుంది అది బుధుడి యొక్క క్షేత్రమైనప్పటికీ పంచమ స్థానం కావడం వల్ల యోగానికి కారకుడిగా చెప్పబడుతుంది ఇక్కడ ముఖ్యంగా ఇక వృషభ లగ్నమై షష్ఠమ స్థానం అంటే తులాలందు మన గురుడు ఉన్నట్టయితే ఆ దశలో శత్రు రోగ రుణ బాధలు మొత్తం కూడా కలుగుతూ ఉంటాయి భర్త మరణానికి కారకుడిగా చెప్పబడుతూ ఉంటుంది ఈ గురుడికి ఈ దశ ఇక్కడ ఉన్నట్టయితే యోగించదు చాలా కష్టాలు పడుతూ ఉంటారు ఇక ఏడవ స్థానం వృషభ లగ్నమై సప్తమ స్థానంలో మన వృశ్చికంలో గురుడు ఉన్నట్టయితే వివాహం మంచిగా జరగటము మంచి భార్య లభించడము అందగట్ట రావటము పతివ్యక్తి కలిగినటువంటి భార్య రావటానికి ఈ దశలో శరీర ఆరోగ్య మొత్తం కూడా పెరగటానికి స్వల్పంగా యోగించడానికి అవకాశం ఎక్కువగా ఉంది వృషభ లగ్నమై అష్టమ స్థానంలో ధనస్సునందు మన గురుడున్న ఎడల ఈ దశ స్వల్పంగా యోగిస్తూ ఉంటుంది భాగ్యాన్ని స్వల్పంగా ఉంటుంది ఆయుర్దాయం మాత్రము వచ్చి కొన్ని ప్రమాదాలు సృష్టించినప్పటికీ ఆయుర్దాయం అనేది పెరగటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక వృషభ లగ్నమే మనకి నవమ స్థానంలో మకరనందు అంటే భాగ్యం నందు గురుడున్న ఎడల ఈ దశలో శరీర పీడ ధనవ్యయం కలుగుతూ ఉంటుంది ఈ దశ యోగించదు అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ నవమ స్థానంలో మనకి ఏంటంటే ఈ గురు దశ అనేది ఎక్కువ శాతం కూడా మకరమైంది కాబట్టి ఇక్కడ నీచస్థానంగా చెప్పబడుతుంది కాబట్టి చాలా రకమైన నీచ ఫలితాలు కలగజేస్తూ ఎంత యోగం ఉన్నప్పటికీ యోగాన్ని మొత్తాన్ని కూడా చెడగొట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇక పదవది వృషభ లగ్నమై దశమ స్థానం కుంభంలో మనకి గురున్న ఎడల జాతకుడు ఆచారవంతుడుగాను స్వతంత్ర విద్య వలన జీవనం చేయవాడుగాను తీర్థయాత్ర చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మంచి ఉద్యోగం పొంది ధనార్జన చేసి గృహయోగానికి కారకుడవుతాడు ఇక పదకొండవ స్థానం వృషభ లగ్నమై ఏకాదశి నుండి అంటే మనకి మేనన్నాడు గురుడు ఉన్న ఎడల తాను సంపాదించిన ధనమంతా కూడా న్యాయపరంగా ఉండటానికి ఈ గురుదశ మొత్తం కూడా భోగభాగ్యం అనుభవించడానికి జీరో స్టేజ్ నుంచి 100 స్టేజ్ పెరగడానికి యోగిస్తూ ఉంటుంది వృషభ లగ్నమై వ్యయస్థానం అంటే మేషంలో మన గురుడు ఉన్న ఎడల ఈ గురుదశ అనేది యోగించదు ఎక్కువ శాతం కూడా ధనార్జన ఎక్కువ చేయాలి డబ్బు ఎక్కువ ఖర్చు పెడుతూ ఉండాలి ఖర్చు అనేది విశేషంగా ఉంటూ ఉంటుంది ఇంట్లో సోతకాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి ఎవరో ఒకరు మరణించడం వింటూ ఉంటారు బాగా సద్వినియోగం అనేది డబ్బుని సద్వినియోగం చేసుకోకోకుండా విపరీతం ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి ఇది వృషభ లగ్నం జాత గురు మహాదశ గురించి 12 స్థానం ఉన్నప్పుడు అందరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి మీ కుమారరాజు భరద్వాజ శర్మ